ఇలాంటి వాళ్లతో జీవితాంతం కలిసిండడం కష్టం నాన్నగారు. ఎందుకన్నారో తెలియదు గాని వాళ్ళసలు అలాంటి వాళ్ళు కాదమ్మా. వాళ్ల మనస్తత్వం మొదటి నుంచి తెలిసిన వాణ్ణి కాబట్టి నువ్వు ఆ ఇంట్లో సుఖపడతావు అని చెప్తున్నాను. నేను మిమ్మల్ని మాట్లాడగలనుకుంటున్నాను, ప్రామిస్ చేయండి. ప్రామిస్? ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు నచ్చలేదని ఎందుకన్నారు? నేను విజయవాడలో ఒక అమ్మాయిని ప్రేమించాను. నాన్న దగ్గరికి వెళ్తానన్నావుగా. తప్పకుండా వెళ్ళాలమ్మా. ఏంటి, ఎవరో ఫ్రెండ్ తో మాట్లాడుతుంటున్నా? వేలేడంత లేడు, విజయవాడ నుంచి ఒక్కడే వచ్చాడట. సాంబశివర గారి అబ్బాయిని, సిద్ధుని, సిద్ధార్థం తాతయ్య విజయవాడ నుంచి వస్తున్నాను. నీ అమ్మ పేరేమిటి? శారద. మాట్లాడినా విజయవాడ నుంచి వచ్చాను నానా. హలో నాన్న, నేను సిద్ధు మాట్లాడుతున్నాను నాన్న. ఆ పిల్లాడు వచ్చాడు కదా, కొత్త కాపురం కూలిపోకుండా ఉండాలని ఇంకొక 2 రోజుల పాటు కొడుకుని రావద్దన్నట్టున్నాడు. హలో, 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 హలో. ఆ పిల్లాడు ఖచ్చితంగా ఆ సాంబశివరావు రక్తం పంచి పుట్టినవాడే. అమ్మో అమ్మో, ఆ సాంబశివరావు ఎంత గుండెలు తీసిన పట్టు. సరే, నవ్వుతూ కూర్చోండి, నేను బయటికి 6 గంటలు వస్తాను. ఈ టైంలో ఎక్కడికి? పాత ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడిని కలిసి 6 గంటలు వచ్చేస్తాను. హలో రిసెప్షన్. హలో, ఇందాక లిఫ్ట్ చేయలేదు, ఇంకోసారి ట్రై చేయండి. షూర్ మేడం. సరే. హలో. హలో నందిని, నేను. నువ్వా వదిన? ఏంటి ఇంత అర్ధరాత్రి వేళ? ఏం లేదు, మీ అన్నయ్య 6 గంటలో వస్తానని బయటకు వెళ్లారు, ఇంకా రాలేదు. ఇక్కడ ఆయన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏమైనా ఉంటే కనుక్కుందామని చేశాను. లేదు వదినా. ఓ, ఒకసారి మామయ్య గారికి ఇవ్వు. సరైతే, 1 నిమిషం లైన్లో ఉండు. 1 నిమిషం, వచ్చినట్టున్నారు, చూస్తాను. సరే. హలో,
అన్నయ్య నేను ఏమైంది? ఏం లేదు, రేపు అర్లీ మార్నింగ్ బయలుదేరుతున్నావు నాన్నగారికి చెప్పు. సరే. అరగంటలో వస్తానన్నారు, లేట్ అవుతుందని కనీసం ఫోన్ చేయొచ్చు కదా. కంగారు పడి మీ ఫ్రెండ్స్ ఫోన్ నంబర్స్ ఏమైనా ఉన్నాయేమో కనుక్కుందామని హైదరాబాద్ ఫోన్ చేశాను. అదేంటి, నేను నీకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు, బాత్రూంలో ఉన్నావేమో అనుకుని రిసెప్షన్లో మెసేజ్ పెట్టాను, వాళ్ళు నీకు చెప్పలేదా? లేదే. హలో. సారీ మేడం, ముందున్న రిసెప్షనిస్ట్ మెసేజ్ చెప్పడం మర్చిపోయారు. మీ హస్బెండ్ రావడానికి కొంచెం లేట్ అవుతుందని మెసేజ్ పెట్టారు. సరే, థ్యాంక్స్. గిన్నెదే? ఏమిటే ఈ మధ్య గిన్నెడు ముగ్గు నెల రోజులు కూడా రావట్లేదు. ఈ గిన్నెడు ముగ్గు 2 రోజులు రావడమే మా ఎక్కువ. మీరు పెద్ద ముగ్గు వేస్తే ఒప్పుకోరు కదా, మీకు కాబట్టి 4 రోజులు వస్తుంది. అది సరేగాని, ఈ వీధి చివరి 2 ఇంట్లో అర్ధరాత్రి 1:30 వరకు లైట్లు వెలుగుతూనే ఉంటాయి. అంత రాత్రి వరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటావు? ఏమోనమ్మా, ఆ టైం దాకా నేనిక్కడ ఎందుకుంటాను? అయినా అంత అర్ధరాత్రి మీరెటెందుకు వెళ్ళారు? నేనా? నేనెందుకు వెళ్తాను? సరే సర్లే, పని అయిపోయిందన్నాగా ఇక బయలుదేరు. ఒసే బన్నీ. ఏంటి ఇంత పొద్దున్నే ఎక్కడికే? పేరెంటానికి ఏ నేను పిల్లలేదా? పేలిడంత లేదు, ఇది ఈ కాలేజీలో నన్ను మించిపోద్ది. ఈ పిల్ల రాక్షసుకి మళ్ళీ తెల్లారినట్టు, ఎన్నిసార్లు తిట్టినా చీమ కుట్టినట్టు కూడా ఉండదు దీనికి. దున్నపోతు మీద వర్షం పడ్డట్టు. ఎవరినిది? విజయవాడ. ఏం పేరు? సిద్ధు, సిద్ధార్థ. ఏ క్లాసో? 2nd B. బాల్ ఆడడం ఎలాగో తెలుసా? ఓ, నాకన్నా బాగానా? అయితే రా, నీ సంగతి ఏంటో చూస్తా. బాబు నువ్వు రైట్. ఇదిగో ఆయనకి తిట్లు వచ్చు, ఆటలు రావు. నూరా ఎవరేం అడిగినా ఏం చెప్పద్దు, అర్థమైందా? వెళ్ళాడుకో, వెళ్ళు. అదేం నాన్నగారు, వాణ్ణి బయటకు ఎందుకు పంపించారు? మీ అన్నయ్య వదినా ఇంటికొచ్చే వేళ అయింది, వాళ్ళొచ్చే టైంకి వాడి ఇంటి ఉండకూడదని. తరువాతైనా చెప్పాల్సిందేగా. మీ వదినకి తెలియకుండా ముందు వాడు ఒక్కడితోనే మాట్లాడతా. వాసించి వీడు కూడా మంజెట్టే. నా పేరు సిద్ధు, నీ పేరేంటి? వీడి పేరు డుంబుగళ్ళి. ఏం కాదు, నా పేరు ప్రసాద్. అవును, అందుకే ప్రసాద్ అని లడ్డులా ఇంతున్నావు. ఎప్పుడు ఇంతే? వీడి సంగతి తెలుసా, వీడి పెద్ద డర్రుగాడు. బన్నీ, కొత్త ఫ్రెండ్స్ ముందులో మాట్లాడామంటే మమ్మీ చెప్తా. చెప్పుకో చెప్పుకో, చెప్తా తనిచ్చుకో. అలా ఆడపిల్లలో ఏడుస్తావేంట్రా, అందుకే నేను డర్రుగా అంది. సర్లే, ఇంకెప్పుడు అనుదా ఆడుకుందాం. రే, నీకు ఏడు పెంకులాట వచ్చా? వచ్చు. నేను బాలేస్తాను, మీరు పట్టుకోండి. రే డుంబు, వెళ్ళి పెంకులు ఏరుకొని రారా. సిద్ధు, నువ్వు కూడా రా. ఒసే బన్నీ, ఇలా రావే. అబ్బా, స్వీట్ పెడతాను గాని ఇలా రావే. ఏంటి? ఏమే, వాళ్ళు విజయవాడ నుంచి వచ్చేసారా? ఎవరు? ఆ ముస్లిం కొడుకు, ఆ కొత్త పిల్ల కూతుర? రాలేదు. అమ్మయ్యా, నేను స్నానం చేసి వచ్చేలోపు వచ్చేసారేమోనని కంగారు పడ్డాను. వెళ్ళాడుకో. స్వీట్ ఏది? ఆట అయిన తర్వాత ఇస్తాలే గాని, వెళ్ళాడుకో. పెంకులు రెడీ. రై, నన్ను ఎవరు ఫస్ట్ బాల్తో అవుట్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ బాల్తో ఆడాలి.
వెళ్ళండి, వెళ్ళి క్యాచ్ పెట్టుకోండి. రే, బాల్ ఆపడం కూడా రాదా? వెళ్ళి బాల్ తీసిరండి. ఇదిగో బాబు, మీ నాన్న వచ్చేసాడు, నువ్వు ఇంటికి వెళ్ళు. ఆగో, ఎక్కడికి? మా నాన్నగారు వచ్చారు, నేను వెళ్తాను. వస్తే వచ్చాడులే, మీ నాన్ని ఎవరు ఎత్తుకుపోరు. పాపం వెళ్ళవే, వాళ్ళ నాన్నగారు వచ్చారు. నీకెందుకమ్మా? రై, బాల్ ఎక్కడుందో వెతికి నాకిచ్చి వెళ్ళు, లేకపోతే ముక్కు పచ్చడవుతుంది. ఇదిగో, ఓ 5 నిమిషాల్లో రావాలి, నాకు చాలా చిరాగ్గా ఉంది. 5 నిమిషాలు ఎందుకండి? అరగంటలోనే వచ్చేస్తాను, చూడండి. సరే. ఏంటి అన్నయ్య, నాన్నగారు పిలుస్తున్నారు. ఏంటి నాన్న? కూర్చో. ఆ కుర్రాడు వచ్చాడు. ఎవరు? పంచాక్షమా? కాదు, 7 ఏళ్ల కుర్రాడు. 7 ఏళ్ల కుర్రాడా? ఇంకా గుర్తు రాలేదా? ఆ వయసు వాళ్ళు నాకెవరు తెలుసు నాన్న. ఏం కావాలట? నాన్న కావాలట. నాన్న కావాలా? నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థం కావట్లేదు. వాణ్ణి కొడుకట. ఏంటి నాన్న, ఏంటి మీరనేది? అవును, వాళ్ళమ్మని దగ్గరికి వెళ్ళమని చెప్పిందట. పెట్టే బేడ సర్దుకుని వచ్చాడు విజయవాడ నుంచి. విజయవాడ నుంచా? అసలు వాడెవడు, వాళ్ళమ్మ ఎవరు, నాకేంటి సంబంధం? అది చెప్పాల్సింది నువ్వు. నేను? మీరనేది మీకేం అర్థమవుతోందా? నువ్వు పెజవాళ్ళ ఏమన్నా వెలగబెట్టుంటే చెప్పాడు. కోళ్ళకి తెలియకముందే వాడిని ఎక్కడికన్నా పంపించేద్దాం, తర్వాత విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నాకెవరూ తెలియదు నాన్న, మీరు కూడా అలా మాట్లాడతారంటే. ఇదేదో దొంగల ముఠాలాగుంది. ముందు కుర్రాన్ని పంపి ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజే రకాలు వీళ్ళు. అసలేడు? ఇదిగో, మీ మనన్న బాల్ పోగొట్టాడు, కొత్త బాల్కి డబ్బులేవు. లేస్తాతయ్యా, నేను బాల్ పోగొట్టలే. వీడే ఎరా, ఎవరా నువ్వు? నిన్నేరా, ఎవరు నువ్వు? నేను సిద్ధున్నాను. నార్మై, నన్ను ఇంకోసారి నాన్న అని పిలిచాడు చంపేస్తాను. చెప్పరా, నన్ను నాన్న అని పిలవమని ఎవరు చెప్పారు? ఏదిరా, మీ అమ్మ ఎక్కడుంది? నిజం చెప్పు, దొంగలు కదూ మీ అమ్మ మీ నాన్న, అందరూ దొంగలే కదూ. అడుగుతుంటే సమాధానం చెప్పమేరా, చెప్పు. చాలా మంచిది. ఏంట్రా మంచి? నిజం చెప్పామంటే వదిలేస్తాను, లేకపోతే పోలీసులకు పట్టిస్తాను. చెప్పు, అసలెవరు నువ్వు? చెప్పరా. నందిని, నందిని, నందిని. హాయ్ క్యూట్ బాయ్, నువ్వు ఇక్కడున్నావేంటి? ఏయ్, ఏడుస్తున్నావెందుకు? మీ తాతయ్య ఇల్లు ఇంకా దొరకలేదా? వీళ్ళ తాతయ్య ఇల్లు దొరకడం ఏంటంటే ఇదేగా.
ఏంటి? అవునా ఆంటీ, మీకు తెలీదా ఈయనేమో తాతయ్య, ఈ అంకులే వీడి నాన్న. ఏంటండి, ఎవడు వీడు? నిజమా ఆంటీ, వీడు ఈయన కొడుకే. నీకెందుకు ఇవన్నీ? ఆ ఒక్కటిచ్చానంటే చూడు, పో అతలకి పో. ఒసే బన్నీ, ఇలా రావే. ఒసే నిన్నేనే లోపల ఏం చేస్తా? నాకేం పనిలేదనుకుంటావా? నువ్వేం చూసుకోపా. పిచ్చుకుక్క గాని కరిసిందేమిటో నిన్ను. ఏమిటండి మాట్లాడరు, అసలు ఎవడు వీడు చెప్పండి. నేను చెప్తాను, మీరిద్దరు విజయవాడ వెళ్ళిన రోజున ఈ అబ్బాయి వచ్చి నందిని నందిని అమ్మాయి నందిని 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 అమ్మాయి నందిని నందిని నందిని. ఏం కావాలి? ఏమీ లేదు, రేషన్ కార్డు మీద తెచ్చిన పంచదార నిండుకుంది. నీకు తెలుసుగా, మీ బావగారు ఇంట్లో ఉంటే గంటకు ఒక కప్పు కాఫీ అడుగుతారు, అందుకని. ఇప్పుడు నీకు పంచదార కావాలి అంతే కదా, అగిన్నీటివ్వు. బాబాయ్ గారు, తమ్ముడు మరదలు ఇప్పుడే ఊరు నుంచి వచ్చినట్టున్నారు. అవునమ్మా వచ్చారు. ఇదిగో విజయవాడ విశేషాలు ఏమిటంట? కాఫీ పొడి, పాలు కూడా కావాలా? అవేం వద్దులే అమ్మా, విజయవాడ నుంచి వచ్చారు కదా, ప్రసాదం ఏమన్నా తెచ్చారేమో. తెచ్చారు, అయిపోయింది. సర్లే, దీంతో 3 గిన్నెలు. వస్తాను వస్తాను బాబాయ్ గారు. ఇదిగో నువ్వు వెళ్ళి ఆ బయటికి 7 తాళం వేసే, ఎవరు రాకుండా. కవిత ప్లీజ్, నా మాట నమ్ము, నిజంగా వాడెవడో నాకు తెలీదు. మీకేమీ తెలియకుండానే మీకు కొడుకు పుట్టాడా? వాడు నిజంగా నా కొడుకు కాదు. అయినా ఇంకా ఎందుకండి అబద్ధం చెప్తారు? మీ కొడుకు కాకపోతే మీ ఇంటికి ఎందుకు వస్తాడు? ఏ పక్క ఇంటికో ఎదురింటికో, అసలు విజయవాడలోనే ఇంకెవరింటికైనా వెళ్ళొచ్చు కదా, ఈ ఇంటికే ఎందుకు వస్తాడు? అదే, వాడు ఇక్కడికే ఎందుకు వచ్చాడో నాకు అర్థం కావడం లేదు. నాకు బాగా అర్థమైంది. పెళ్లి చూపులయ్యాక నేను నచ్చలేదని ఎందుకన్నారో కూడా అర్థమైంది. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. మీకు మాత్రం ఇంకొకరితో సంబంధం ఉంది, అది నిజమని ఇప్పటికైనా ఒప్పుకోండి. అర్థం లేకుండా మాట్లాడుకో, ఎవరో దారిని పోయాడొచ్చి నీ కొడుకున్నారుగానే ఒప్పేసుకోమంటేలా. వెళ్ళి మీరు ప్రేమించిన అమ్మాయికి ఫోన్ చేసి కనుక్కోండి, వీడి వెనకాల ఆవిడ కూడా వస్తుందేమో, అది కూడా కనుక్కుండండి. ఆ అమ్మాయి పరిచయం 2 ఏళ్ళయింది అంతే. అయితే వీడి తల్లి మీ మొదటి ప్రియురాలా? షట్ అప్. ఎందుకండి నా మీద అరుస్తారు? చేసిందంతా చేసేసి పైగా నన్ను దబాయిస్తారేంటి? సరే ఇప్పుడేం చేయదలుచుకున్నారో అదైనా చెప్పండి. వాణ్ణేం చేయదలుచుకున్నారు, నన్నేం చేయదలుచుకున్నారు, రేపో మాపో దిగి మీ మొదటి ప్రేరణ ఏం చేయదలుచుకున్నారు చెప్పండి. అరే చెప్పింది వినకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావంటి. అవును నేను పిచ్చిదాన్నే, మీరు కాదన్నప్పుడు కొంచెం కూడా ఆలోచించకుండా తాళి కట్టించుకున్న నేను పిచ్చిదాన్నే. కవిత ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, నాకేం తెలీదు. తెలియకపోతే మిమ్మల్నే నాన్న ఎందుకంటాడు? మీ ఫోటో అడ్రస్ వాడి దగ్గరికి ఎలా వచ్చాయి? చూడండి నన్ను నమ్మించాలని ప్రయత్నించకండి. అయితే ఏమంటావు, వాడు నా కొడుకేనంటావా? ముమ్మాటికి అదే మాట అంటాను. కాదు కాదు, వాడెవడో నాకు తెలీదు, నమ్మితే నమ్మ లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. లాలీజో లాలీజో.